నా ప్రియులు, మన దేశ హోమ్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారుతో అనేక విషయాలు చర్చించడం జరిగింది. దాదాపు 7 విషయాలు. ఒకటి, జగన్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతి ఎలక్షన్ కమిషనర్కి ఇన్ఫార్మ్ చేయమని నేను కూడా ఎలక్షన్ కమిషన్తో మాట్లాడడం జరిగింది. రెండు, నాకు నిన్నటి వరకు టీఆర్ఎస్ తెలంగాణ వారు సెక్యూరిటీ ఇచ్చి విత్డ్రా చేసుకున్నారు. నేషనల్ హోమ్ మినిస్ట్రీ ఐజీతో మాట్లాడి ఆయన సెక్యూరిటీ ఇప్పిస్తానని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పడం జరిగింది. మూడు, మన దేశ పాకిస్తాన్ మధ్య శాంతి ఎంత ఇంపార్టెంట్ దాని విషయం చర్చించడం జరిగింది. నాలుగు, చంద్రబాబు నాయుడు గారు జగన్ మన రాష్ట్రంలో ఎలక్షన్కి ఫార్మ్ 7 అవినీతిగా జగన్ ఎలాగా వాడుకుంటున్నారో, 50 లక్షల మంది ఓట్లని తొలగించడానికి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఇల్లీగల్గా మన లిస్టు ప్రైవేటైజ్ చేశారో వారిని మోదీ గారితో అలాగే ఎలక్షన్ చీఫ్ కమిషనర్తో మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా అనేక సబ్జెక్టులు ఉన్నాయి, కొన్ని మాట్లాడవలసినవి. మరలా మీటింగ్ కంటిన్యూ అవుతుంది. ఆ మీటింగ్ అయిన తర్వాత నేను మీతో మరలా మీడియాతో నేను మాట్లాడతాను. మన రాష్ట్ర అభివృద్ధి గుడ్ న్యూస్, మనకే ఎలక్షన్ కమిషన్ వారు హెలికాప్టర్ గుర్తుని మనకి ఇచ్చేశారు. జగన్ ఓడిపోయాడని రుజువు, అదే చెప్పాను రాజ్నాథ్ సింగ్ గారితో, ఇంకో మినిస్టర్ గారితో, జగన్ ఓడిపోయాడని రుజువు ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి హెలికాప్టర్ ఫ్యాను ఒకలాగే ఉంటుందండు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఓడిపోతున్నారు, వాళ్ళకి తెలిసిపోయింది. కనుక ఎలక్షన్స్ 30 రోజులు ఉన్నాయి. ఇంకో సబ్జెక్టు, May 1st week phase 4, 5, 6కి క్యాబినెట్లో మీటింగ్ పెట్టి, అందుకనే డిస్కషన్ జరుగుతుంది, ప్రైమ్ మినిస్టర్ గారితో కలిసి క్యాబినెట్తో మీటింగ్ పెట్టి మేమందరం డిస్కస్ చేసి వీలైతే మరలా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని రేపు కలిసి క్యాబినెట్ వారు కలిసి May 1st week ఏమైనా డేట్స్ పొడిగించగలరా, కర్ణాటకలో 2 ఫేజ్ ఎలాగో అది కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. కనుక కార్యకర్తలందరూ మీరు వరి అవ్వకండి, మనకి హెలికాప్టర్ గుర్తు ఇచ్చేశారు, జగన్ రిక్వెస్ట్ని రద్దు చేసేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ గాడ్ థ్యాంక్ జీసస్ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ప్రేయింగ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా అనేక విషయాలు మీతో నేను త్వరలో మాట్లాడతాను, లేదా ఈరోజు రేపు ఢిల్లీ నుండి. కార్యకర్తలు, యాస్పిరెంట్లు, క్యాండిడేట్లు అందరూ రెడీగా ఉండండి. ఎలక్షన్ ఒకవేళ 11 మార్చిలో మార్పులు, 1 సునామీ, ప్రజాశాంతి పార్టీ గెలుస్తుంది, హెలికాప్టర్ గుర్తుకే మీ ఓటు. థ్యాంక్ యూ.